ఆయన వాళ్ళు ఆరాధిస్తారు ఆయన్ని. ఆయన పొందుతున్న బ్రహ్మానందం మేము పొందాలి, ఆయనతో ఆయనలా ఉండాలని. కాబట్టి అది తెలియదా? దక్షుడికి తెలుసు, తెలిసి నింద చేస్తున్నాడు. ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు. లోకంలో తల్లిదండ్రులు అన్నవాళ్ళు అందరికీ తల్లిదండ్రులే. ఆ బ్రహ్మకీట జనని అని ఉంది అమ్మవారికి నామం. నిజంగా అమ్మవారు బుద్ధింకలకి కూడా ఆవిడ తల్లే, వానపాములకు కూడా ఆవిడ తల్లే, అన్నిటికీ ఆవిడ తల్లే. ఆ బ్రహ్మకీట జనని ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఒక్కడినే నీ కొడుకుని అమ్మచ్చి ఆ బుద్ధింకలేటమ్మా నీ దగ్గర అంటే అమ్మవారు ఒప్పుకోదు. ఆవిడ దగ్గర అన్ని అందరికీ ఆవిడ తల్లే. అలా సృష్టియందు భూత పిశాచములు ఉంటే వాటికి కూడా ఆయన తండ్రి తప్ప వీటికి మాత్రమే తండ్రిని కానంటే పరమేశ్వరుడు ఎలా అవుతాడండి? పరమేశ్వరుడే. నీకు 10 మంది కొడుకులు పుడితే ఒకటి దారి తప్పితే ఒకటి పొరపాటుగా ప్రవర్తిస్తుంటే నా కొడుకు కాదంటే సరిపోతుందా? ఈ జన్మకి వాడు నీ కొడుకే అంతే, తప్పదు. నువ్వు ఏ కారణం చేత విడిచిపెట్టడం కుదరదు. వాడి దోషభూయిష్టమైన ప్రవర్తనకి తల్లిదండ్రులుగా నువ్వు పాపాన్ని పంచుకోక తప్పదు. సర్దడం ఒకటే, దిద్దడం ఒకటే నీ కర్తవ్యం. నీ కర్తవ్యం నువ్వు చేసి వాడు మారకపోతే నీకు దోషం లేదు. నీ కర్తవ్యనిష్ట యందు లోపం మాత్రం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఎంత ఘనంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన భూతప్రేత పరివృతుండు, భూతప్రేతములు ఆయన చుట్టూ ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకుంటాయంటే ఆయన జగత్తుకి తండ్రి కాబట్టి అన్నీ ఉంటాయి ఆయన చుట్టూ. నువ్వు ఒక్కడివే ఉండవు, అన్నీ ఉంటాయి ఆయన తల్లిదండ్రులు లోకములకు. ప్రమద భూతములకు నాథుండు, నీకేమిటి బాధ? ఆయన ప్రమద గణాలకి నాథుడు, ఇది నీకెందుకు ఇబ్బంది? ఏదో తిట్టాలి కనుక. ఇది నీ కోపాన్ని బయట పెడుతోందా? శంకరుణ్ణి నింద చేస్తోందా? నువ్వు నింద చేద్దామన్నా పరమేశ్వరుణ్ణి నింద చేయలేవు. నువ్వు చేసే నింద ఆయనకి స్తోత్రం అయి కూర్చుంటుంది, ఎందుకంటే ఆయన అటువంటి వాడు కనుక. ప్రమద భూతములకు నాదుండు, భూతిలిప్తుండు, ఒళ్ళంతా భూతి రాసుకుంటాడు విభూతి. కావాలి కావాలని ఎందరో విభూతి ధారణ చేసి పరవశించిపోతున్నారు ఇవాళ. భూతి భూంతకరీ పవిత్ర జనని. భూతి అంటే మహదైశ్వర్యం. అందులో దానికే అష్టసిద్ధులు అందులోకే వచ్చేస్తాయి, భూతి అన్న మాటలోకి. కాబట్టి లోకములో ఉన్న సమస్త సిద్ధులు ఆయన భూతి రూపంలో ఉన్నాయి. భూతిలిప్తుండు, బూది రాసుకుంటాడు. అస్థిభూషణుండు, బ్రహ్మకపాలం పట్టుకుంటాడు, మెళ్ళో కపాలాలు వేసుకుంటూ ఉంటాడు. వెళ్ళిపోయిన బ్రహ్మలన్నీ, బ్రహ్మల యొక్క కపాలాలన్నీ ఆయన మెళ్ళో ఉన్నాయి. అంటే ఆయన అలాగే ఉండిపోయినవాడు, ఆయన సాక్షి. భూతిలిప్తుండస్థి భూషణుండు, నష్ట శౌచుండు, శౌచం లేదు. శౌచం లేకపోవడం ఏంటంటే బ్రహ్మజ్ఞానికి ఆయనకింకా విధి నిషేధములు ఉండవు. ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని ఉండదు బ్రహ్మజ్ఞానికి. ఎందుకని? ఆయన అగ్నిహోత్రంలా ఉంటాడు. మీరు చూడండి, ఒక శవాన్ని కాల్చేయవలసి వచ్చింది. దేంతో కాలుస్తారు? అగ్ని, అగ్నితోనే కాల్చాలి. అగ్నితో కాల్చిన తర్వాత మీరు అన్నం వండుకున్నారనుకోండి, అగ్నితోనే వండుకుంటారు. అక్కడ ఏ అగ్ని శరీరాన్ని కాల్చిందో అదే అగ్ని. అంటే అందులో పుల్లపట్టమని కాదు నా ఉద్దేశం. ఆ అగ్ని ఈ అగ్ని కన్నా భేదమా? కాదు కదా. అయ్య బాబా ఈ అగ్ని అండి, మనం శవాన్ని కాల్చేస్తుంటే చూశాను బాబోయ్ ఆ అగ్ని మీద వండినవేవి నేను తిన్నంటే ఏడు, నీకు అన్నం ఉండదంటే ఇంకా. అగ్నిహోత్రానికి మైలు వచ్చిందా? అగ్నిహోత్రం అపవిత్రమైపోయిందా? బ్రహ్మజ్ఞాని ఇది చెయ్యలేదు కాబట్టి అపవిత్రం, ఇది చేశాడు కాబట్టి పవిత్రం అని ఉండదు. బ్రహ్మజ్ఞాని రాశీభూత పవిత్రం అంతే బ్రహ్మజ్ఞానం చేత. కాబట్టి నష్ట శౌచుండు, ఉన్మదనాథుడు, దుష్ట హృదయుండు. ఆయన హృదయం చాలా దుష్టమైనది అంటున్నాడు. ఆయన హృదయం ఈయన చూశాడండి. ఆయన హృదయం అంత దుష్టమైతే నీ కూతుర్ని ఎందుకు ఇచ్చావు మొన్నా? ఆయన శరీరంలో వామార్థ భాగంలో నీ కుమార్తె ఉంది, ఇప్పుడు నువ్వు ఎవరిని నిందించినట్టు? దుష్ట హృదయుండు, అదుపు తప్పిపోయిన కోపం ఎలా మాట్లాడుతుందో చూడండి. ఇదంతటికీ కారణం ఏమిటి? అవివేకం. నా అంత వాడు లేడు, నేను ప్రజాపతిని, నేను వస్తే లేవకపోవడమా? ఇప్పుడు ఈ విద్య వినయానికి వెళ్ళిందా? ఈ విద్య అహంకారానికి వెళ్ళిందా? ఎందుకు ఆ ప్రజాపతి పదవి కాల్సనా? దేనికి పనికి వస్తుంది అది? దక్ష ప్రజాపతే కావచ్చు కాక. ఈ సందర్భమునందు ఆయన నమస్కార యోగ్యుడు కాడు. ఆయన నడుబడి నమస్కార యోగ్యం కాదు అంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూనికేతనుండు, శ్మశానమునందు ఉంటాడు. ఎవరుంటారు శ్మశానం దగ్గర? అందరూ ఆయన సంపాదించినవన్నీ బుచ్చేసుకుని ఆయన్ని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసేవాళ్ళే. ఒక్కడే ఒక్కడు అప్పుడు కూడా ఉండి ధైర్యం చెప్పేవాడు ఉంటే శంకరుడు ఒక్కడే ఉంటాడు.
అది ఆయన ఔదార్యం అని చెప్పాలా నువ్వు? నీ వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరూ లేక నీ జేబులో పరుసు కొట్టేసి నువ్వు ట్రైన్ ఎక్కేసిన తర్వాత టిక్కెట్టుతో పాటు ఉన్న పరుసు నీ జేబులో ఉన్నదాన్ని దొంగ ఎత్తుకుపోతే, అయ్యా నేను నిజంగా టికెట్ కొనుక్కున్నానండి, నేను అటువంటి వాడిని కాను, నా పరుసు ఎత్తుకుపోయారు అని నువ్వు చెప్తూ ఉంటే, ఇలా టికెట్ పోయిన టికెట్ తీయని వాళ్ళందరూ మీలాగే చెప్తారు మేస్టారు పదండి కానిస్టేబుల్ తోటి అని నీ మెడ మీద చెయ్యి వేసి కానిస్టేబుళ్ల దగ్గరికి నిన్ను తోసేస్తుంటే, అటువంటి పరిస్థితుల్లో నీ కంఠం విని కంపార్ట్మెంట్లో అటువైపు చివర వాళ్ళు ఎవరో గబగబా వచ్చి, అంటే నాకు అలాంటి దురదృష్టం కలగలేదనుకోండి ఈశ్వరుడి దయ వల్ల, కోటేశ్వరారు మీ కంఠం విని వచ్చామండి, ఏమిటి మిమ్మల్ని తోసేస్తున్నారేంటి అలాగా అంటే, అయ్యా నిజంగా టికెట్ కొన్నానండి, పరిస్థితి ఎవరో కొట్టేశారు, ఇవాళ ఈ ఆపద వచ్చింది, వాళ్ళు నన్ను నమ్మలేదండి సహజం కదా, టికెట్ లేనప్పుడు అందరిలా నన్ను అనుకుంటున్నారంటే, అయ్యయ్యో ఆయన అలాంటి వారు కాదండి అని నన్ను నమ్మిన వాడెవరో గబగబా తీసి ఆ ఫైన్ కట్టేసి రసీద్ తీసుకుంటే, సారీ మేస్టారు మేము అందరిలా అనుకున్నాం అని ఆ టీటీ అంటే, మిమ్మల్ని కంపార్ట్మెంట్లో కూర్చోపెట్టినటువంటి వాడు ఒక దుష్టమైన సన్నివేశంలో కనపడిన వాడని నిందిస్తావా? జీవితాంతం నీ మర్యాద నిలబెట్టిన వాడని గౌరవిస్తావా? అందరూ నిన్ను వదిలిపెట్టేస్తే, నిన్ను నువ్వు నువ్వని నువ్వే భ్రాంతి పడిన దాన్ని కాల్చేస్తుంటే, వాడొక్కడుండి నిన్ను కౌగలించుకుంటే వాడి శ్మశానవాసిని తిడతావా? నీ నాలుక కోసెయ్యద్దు, కృతజ్ఞత కాదది. శ్మశానవాసి అయితే లోకమంతా శ్మశానమే, ఒకటి ఈ లోకమన్నా శ్మశానమై ఉండాలి, రెండు అసలు లోకములో శ్మశానము లేకపోవడమన్నా అయి ఉండాలి. శ్మశానమై ఉంటే అది రుద్రభూమి ఏమిటంటే లోకమంతా శ్మశానం. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఎన్ని క్రిములు చచ్చిపోయాయో శబ్దానికి, నేను ఈ చేతులు కదుపుతుంటే ఎన్ని చచ్చిపోయాయో, నేను ఇక్కడ కూర్చుంటే నా కింద పడి ఎన్ని చచ్చిపోయాయో, నీ అందరూ కూర్చుంటే ఎన్ని చచ్చిపోయాయో, ఇది శ్మశానం కాదా? ఆ కోణంలో శ్మశానమే, లోకమే ఒక మహాశ్మశా, ఎప్పుడు లయమైపోతూనే ఉంది ప్రతిక్షణం, అంతటా ఆయనే లయకారకుడై ఉన్నాడు, అది శ్మశానవాసి అంటే. కాబట్టి ఇది తెలియక మాట్లాడడం ఉద్ధతితో కూడినటువంటి మాట. కాబట్టి దుష్ట హృదయుండు, ఉగ్ర పరీత భూనికేతనుడు, వితత స్రస్త కేశుడు, ఆయన జుత్తు ఇలా విడిపోయి ఉందిట, అది ఈయన బాధ. ఆయన జుత్తు విడిపోయి ఉంటే నీకు బాధ ఎందుకు? ఆయనకి శరీరము పట్ల భ్రాంతి లేనివాడు, బ్రహ్మజ్ఞాని, అందుకే ఆయన జటాజూటం ఇలా విడిపోయి ఉండి ఉండవచ్చు. అంత మాత్రం చేత శుభ్రంగా క్రాపు దువ్వుకుని లోకాన్ని మోసం చేస్తే గొప్పవాడా? అంతఃశౌచం గొప్పది, ఆయన హృదయం గొప్పది, లోకం కోసం ఎప్పుడు త్యాగం చేసే మహాపురుషుడైన. కాబట్టి ఉగ్రపరీత భూనికేతనుడు, వితత స్రస్త కేశుడు, అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రమాదమిటుల కలిగే ఇన్ని అవలక్షణాలున్నవాణ్ణి శివుడని ఎవడరా పిలిచినవాడు? మంగళమైతే శివుడని పిలవాలి, అసలు ఈయన రూపమే అమంగళం, ఈయన ఎవడు పిలిచాడు శివుడని? ఎరిగి ఎరిగి వేదంబు శుద్ధునికి ఇచ్చినట్లు, అధికారము లేని వాడికి ఇవ్వకూడని వస్తువు ఇచ్చినట్టు, ఎలా ఇతన్ని శివుడని పిలిచారా? నాకు ఆశ్చర్యంగా ఉంది, వీడు శివుడా అని అడిగాడు. అయితే ఇక్కడ గొప్పతనం ఏమిటో తెలుసా అండి? భగవంతుండకు రుద్రునందు అనిందితంబులై స్తుతి రూపంబు నొప్పే, ఈ మాటలన్నీ దక్ష ప్రజాపతి మాట్లాడుతుంటే ఇవేవి ఆయనకి చందవు కనుక వేరొక కోణంలో ఇవి ఆయనకి స్తోత్రమే అయ్యాయి అన్నారు. ఎందుచేత ఆయన యొక్క గుణం అటువంటిది, ఆయన యొక్క నడువడి అటువంటిది, ఆయన అంతటి మహానుభావుడు కాబట్టి నింద చేసినా స్తోత్రమే అయిపోయింది ఆయన ఎడల. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే శంకరుడు నవ్వుతూ కూర్చున్నాడు, దక్ష ప్రజాపతి తిట్టినంతసేపు తిట్టాడు, ఆయన నవ్వుతున్నాడు, ఆయన ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇది ఆయనకి కోపం ఇంకా మింగుడు పడలేదు, ఎడ్రై అంత తిట్టినా అలా కూర్చుంటాడని నేను వెళ్ళిపోతున్నాను ఈ సభలోంచి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు ఎవరిని నిందించారు? దక్ష ప్రజాపతి శంకరుణ్ణి నిందించాడు. నిందింపబడిన శంకరుడు ఎలా ఉన్నాడు? చక్కగా నవ్వుతూ కూర్చున్నాడు, ఆయన ఏమి చెక్కు చెదరలేదు. నింద చేసిన వాడు ఎక్కడున్నాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యలో అనవసరంగా లేచి అరిచిన వాళ్ళు ఇద్దరున్నారు, ఒకరు నందీశ్వరుడు, రెండవ వాడు భృగువు. అందుకే అరికాలి కన్ను నొక్కేశారు శ్రీ మహావిష్ణువు. ఇలాంటి అహంకారాలకు పోతే అలాగే ఉంటాయి. కాబట్టి ఏమైంది, వీళ్ళిద్దరూ రెండు జట్లు కట్టారు, ఒకరు శివ సంబంధంగా కట్టారు, ఒకరు విష్ణు సంబంధంగా కట్టారు.
కట్టి ఇంకక్కడి నుంచి ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు. జల్లుకుని ఒకరికొకరు శాపాలు ఇచ్చుకున్నారు, ప్రతిశాపాలు ఇచ్చుకున్నారు. నానా రగడ జరిగింది. అందులో నవ్వుతూ కూర్చున్న వాళ్ళు ఎవరంటే ఒకరు చతుర్ముఖ బ్రహ్మగారు, ఒకరు శంకరుడు. వాళ్ళిద్దరికీ అన్నీ తెలుసు. పసిపిల్లవాడు తెలియక నాన్నగారండి 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 లెంప మీద కొట్టి పిలుస్తాడు. తండ్రి కోపగిస్తాడా, ఉండ్రా ఉండ్రా ఉండ్రా, ఏమిటా కొట్టడం, తప్పు అలా కొట్టకూడదంటూ ఇలా చేయి తీస్తాడు. అంతేగాని లాగి తండ్రి కూడా కొడతాడా లెంపకాయ? పిల్లడి అజ్ఞానాన్ని తండ్రి మన్నించినట్టు మన్నించి నవ్వుతూ ఊరుకున్నాడు. అందుకేనండి లోకంలో మహాపురుషులైనటువంటి వారు ఈ తప్పు జరగకూడదని కోరుకున్నారు. ఎప్పుడు ఎంత మర్యాదతో మాట్లాడారో చూడండి. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక చోట ఒక శ్లోకం చేశారు, నేను చదివి చాలా కాలం అయిపోయింది. శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రధాన్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. జ్ఞాపకానికి వచ్చిందండి. కాబట్టి శివ పిలుస్తారాయన, ఆ ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలిచారు. శివ సర్వమంగళ స్వరూపుడా, తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యాం, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. శంకరాచార్యుల వారికి కూతురు ఎక్కడుందండి? ఆయన సన్యాసాశ్రమంలో ఉంటే. అంటే శంకరాచార్యుల వారు దేని గురించి మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. శంకరాచార్యుల వారికి కూతురు లేదు, శంకరాచార్యుల వారికి చెప్పవలసిన అవసరం లేదు, రెండూ లేని వారు చెప్తున్నారు. అంటే మీకోసం చెప్తున్నారు, నా కోసం చెప్తున్నారు. ఒక పిల్లాడిని వెతికి పిల్లనివ్వాలనుకున్నారు అనుకోండి, ఆ పిల్లని కన్యావరణం అని చెప్పేసి మనకి సరి అయిన పిల్లని వెతికి తీసుకురండి అని పంపిస్తూ ఉంటారు కదా, ఆ కళ్యాణంలో కూడా చెప్తూ ఉంటారు. ఎటువంటి వాడికి ఇవ్వాలండి? శివ మొట్టమొదట పెళ్లి కొడుక్కున్న లక్షణం చెప్తున్నారు. శివ నువ్వు సర్వమంగళ స్వరూపుడవు కాబట్టి నీకు పిల్లనిస్తున్నావు. తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యాం భవ, భవ అంటే బతికించేవాడా, భార్యని బతికించేవాడై ఉండాలి పురుషుడు. తను కష్టపడి భార్యని బ్రతికించగలిగిన వాడై ఉండాలి. తన పక్కన ఆవిడ ఉన్నందుకు ఆవిడ నమస్కార యోగ్యతని పొందాలి. తప్ప తన వలన ఆవిడ అపకీర్తి పొందుతోందనుకోండి, నీ కారణంగా ఆవిడ లోకం చేత నిందింపబడింది అనుకోండి, రావణాసురుడి భార్య అయినందుకు మండోదరి నిందింపబడింది, లేకపోతే సీతమ్మ తల్లిది ఎంత పాతివ్రత్యమో మండోదరిది ఎంత పాతివ్రత్యం, మరి మండోదరి పాతివ్రత్యం ఎందుకు ప్రకాశించలేదు రామాయణంలో? రావణాసురుడికి భార్య కావడమే ఆవిడకున్నటువంటి ప్రారంభం, లేకపోతే సీతమ్మతో సమానం ఆవిడ కూడాను. అలా భర్త తన నడువడి చేత, తన భక్తి చేత, తన యొక్క గాంభీర్యము చేత తన భార్యకి కూడా నమస్కార యోగ్యతని కల్పించగలిగినటువంటి వాడై ఉండాలి. అలా చేయగలగడం బ్రతికించడం భవ. నువ్వు అటువంటి గుణమున్నవాడివి, నువ్వు అటువంటి శీలమున్నవాడివి, అటువంటి నడువడి ఉన్నవాడివి. ఎందుకు పిల్లనిస్తున్నారో చెప్తున్నారు శంకరాచార్యుల వారు. శివ ఒక కారణం, పైకి చాలా మంగళంగా ఉంటావు, లోపల మంగళప్రదుడివి. భవ నువ్వు చాలా బతికించగలిగిన లక్షణం ఉన్నవాడివి. సకల భువన బంధో, ఎన్ని ఉన్నా మీ నాన్నగారు ఎక్కడంటే అవన్నీ అనవసరం అండి, మీరు నా గురించి పట్టించుకోండి. నాకు చిన్నప్పుడు కోపం వచ్చి 10th క్లాస్లో మా అమ్మా నాన్న తొలిసి వచ్చాను,